Gangavaram Portu Karmikulu, Tamandolnu, Tatkalikanga Viramicharu. Portu Yajamanyam Karmikula Madhya Vivadam Prastutaniki Saddumadigindi, Samasyala Parishkaraniki Portu Yajamanyam Gaduvu Korindi. Dinto Karmikulu Tama Nirasananu Viramicharu. Karmical Madhya, Tatkal Kanga, Vivadam Sadamanagindi, Tama demand and Narver Chalani, Portu Karmiculu, Udim Nindigoda, Gangavaram, Portumund Baita in Cheru, Danik YSRCP, Nata, Devanreddy, Alage, Emily Tepal Nagri to Goda, Mada Teleporo, Asulu Roju Churchill, Evanga Jerga, Inuroju, Ajamanyam, Sami Madigan, and Vishal Manto Matla, Deniki, YSRCP Nata, Devanreddy, Sari Roju Pradanga, Ujim Jedanga, Karnavinti, Ajamanyanto, Churchill Jerga, 20 Puraga Sajin. యాజమాన్యం వారు ఎవరు బయటికి రాలేదు గానండి వాళ్ళు ఒక లెటర్ కొన్ని పాయింట్స్ ఏదైతే వాళ్ళు చేయగలమో ఆ పాయింట్స్ ఒకటే వాళ్ళు రాసి పంపించడం జరిగింది అందులో ముందుగా పెట్టినటువంటి డిమాండ్స్ లో మూడు డిమాండ్స్ అవి కరెక్ట్ గా లేవు ఎందుకంటే ఏదైతే ఈ యొక్క సాలరీస్ పెంచాలన్న దాని మీద వాళ్ళు 1000 రూపాయలు పెంచి పంపించారు 1000 రూపాయలు పెంచారు వీళ్ళు అడుగుతున్న దానికి చాలా తేడా ఉంది వ్యత్యాసం ఉంది అదే కాకుండా ఈ యొక్క ఏదైతే ఒక ఐదు కార్మికులను ముందు తొలగించారో ఒక ఐదు కార్మికులను కూడా విధుల్లోకి తీసుకోవాలని నెక్స్ట్ ఈ మధ్యన 29 మంది కార్మికుల్ని ఏదైతే ఈ యొక్క సాలరీస్ మీద ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని తీయడం జరిగింది అదీగాక 45 రోజులు మరి టెంట్ కింద వీళ్ళందరూ ధర్నా చేస్తున్నారు ఆ 45 రోజులకు సాలరీస్ ఇవ్వమని చెప్పడం జరిగింది మరి ఇవన్నీ ఇది మంచి పద్ధతి కాదని మేము తిరిగి మేము కూడా అదే లేఖ మీద వెనకాల మేము కూడా మా డిమాండ్స్ రాసి పంపించడం జరిగింది సుమారు 8 డిమాండ్లు పంపించాం ఈ 8 డిమాండ్లలో కూడా ఏదైతే మేము చెప్పామో ఆ 8 డిమాండ్లు కూడా ఈ మినిమం సాలరీ కంపల్సరీగా 36,000 ఉండాలని అదే కాకుండా 5% ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఆ 5% కాకుండా 10% చేయాలని ఈ ఐదుని కూడా మళ్ళీ ఎవరైతే గంగవరం పోర్టు యజమాని రాకను ముందు నుంచి కూడా ఈ ఐదు కోసం ఎప్పటి నుంచో మేము అందరం పోరాటం చేస్తాం ఐదుని తీసుకోవాలని ఐదుని కూడా విధుల్లోకి తీసుకోవాలని అదే కాకుండా రీసెంట్గా 29 మందిని ఎవరినైతే ఈ గంగవరం పోర్టుని తొలగించారో 29 మందిని కూడా మళ్ళీ తీసుకోవాలని అదే కాకుండా ఈ సాలరీస్ ఏదైతే ఈ యొక్క సాలరీస్ ఉన్నాయి 45 డేస్ వీరు ధర్నా చేస్తున్నటువంటి సమయంలో ఎవరు జాబ్స్కి అటెండ్ అవ్వలేదు కాబట్టి ఆ సాలరీస్ కూడా ఇవ్వాలన్నది ప్రధానమైన డిమాండ్ సార్ దాని మీద గౌరవ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు దీని మీద ఆల్రెడీ మొన్న 10 డేస్ క్రితం ఈ యొక్క కార్మికులు తీసుకొని సీఎం ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ వైవి సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా మరి కన్సల్ట్ ఐఏఎస్ ఆఫీసరు ఆయన దగ్గర చీఫ్ జగన్ సీఎం గారి చీఫ్ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర కూర్చొని మరి దీని మీద డిస్కషన్ జరగడం వాళ్ళు నోట్ ప్రిపేర్ చేసి ఆయన ఈ గంగవరం పోర్టు యాజమాన్యానికి పంపిస్తానన్నారు వాళ్ళు మినిమం 5 డేస్ అడిగారు మేము 5 కాదు ఇంకో 5 డేస్ కావాలంటే తీసుకోండి కానీ దీనికి పరిష్కారం త్వరగా చేయాలని లేని పక్షంలో రేపు మళ్ళీ 10 రోజుల తర్వాత కూడా ఇది ఈ విధంగానే మళ్ళీ కూడా మరి ఉద్యమం కొనసాగుతుంది గంగవరం పోర్టు యాజమాన్యానికి 5 రోజులు అడిగారని అయితే 5 రోజులు కాదు ఇంకొక 5 రోజులు అదనంగా తీసుకొని కార్మికుల తాలూకా డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని పోర్టు యాజమాన్యాన్ని తాము డిమాండ్ చేస్తున్నామని లేదంటే కార్మికులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని దేవన్ రెడ్డి చెప్తున్నారు కెమెరా నా కొలదోస్తో నాయుడు విశాఖ